వివరాలు చూసే ముందు మా ఛానల్ ఈటీవీ నైన్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కవి రచయిత మిత్రు శ్రీ వారానంద గారు, ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు మిత్రుడు వారానంద మహేష్ గారు, ఈ ఫిల్మ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పొన్నాం రవిచంద్ర గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఫిల్మ్ అభిమానులు, ఫిల్మ్ మేకింగ్ కోర్సులలో జాయిన్ అయ్యి మేకింగ్ గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఫిల్మ్ అధ్యాన్ని సోదరులకు సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ ఉద్దేశపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సోదరులను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒకవైపు చదువుకోవడమనే మరొక వైపు ఫిల్మ్ మేకింగ్ కోర్సు ఆసక్తి చూపి ఫిల్మ్ మేకింగ్ లో ఉండేటువంటి ఏ రంగాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని మరి ముందు ముందు సినిమాలు నటించడానికో లేదా సినిమాలు తీయడానికో ఏ రకంగా ఉపయోగం పడడానికి ఆసక్తి కనపరిచి ఒకరోజు ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ లో పాల్గొన్నటువంటి పిల్లలతో నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మంచి ఆలోచన. పిల్లలు ఆసక్తి చూపి దీన్ని తెలుసుకోవడానికి రావడం నిర్మాణం, సినిమా నిర్మాణం మనం 3 గంటల్లో ఒక సినిమా చూస్తాం. పిల్లలు మాట్లాడుతున్నారు, ఇప్పుడే మనం కెప్టెన్ గారు చెప్పినారు మాట్లాడతారు. సినిమా అంటే ఇక్కడ సినిమా యాక్టర్ ఉంటారు, లేకుంటే హీరో హీరోయిన్ ఎవరైనా చెప్తారు, సాయి పల్ ఉంటారనుకున్నారు, లేకుంటే ఇంకా వేరే పాట పాట ఉంటారనుకున్నారు. అది కాదు ఫిద, ఆ సినిమా ఫిదా సినిమా పెట్టమనే నిర్మాణ టెక్నికల్ టెక్నీషియన్స్ కథాల చేయడం ఉంటాడు, స్క్రిప్ట్ చేయడం ఉంటాడు, ఫోటోగ్రాఫర్ ఉంటాడు, దాని తర్వాత లిరిక్ డైరెక్టర్ ఉంటాడు, లిరిక్స్ పాట రచయితలు ఉంటాడు, దాని తర్వాత ఇంకా డైరెక్టరు, ఇదంతా కలిస్తేనే మనకు 2.5-3 గంటల సినిమా మనం ముందుకు వస్తుంది. ఆ నిర్మాణం వెనుక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కృషి ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత డబ్బు ఉంటుంది, ఎన్ని విన్స్ ఉంటాయి సినిమా నిర్మాణం అనేది మనకు తెలియదు. అవన్నీ కలిస్తేనే మన ముందుకు వచ్చే 2.5 గంటల సినిమా. ఆ సినిమాను ప్రేక్షకులను చూసి ఒకటే నిమిషంగా ఏ బాగాలేదు, లేకుంటే ఆ బ్రహ్మాండం ఉన్నాడు అంటాం. బ్రహ్మాండం ఉంది అంటే ఆ డబ్బులు వచ్చినట్టే, ఏం బాగుంది అంటే ఎవరు వెళ్ళి మొత్తం పోయినట్టు. అంటే ప్రేక్షకుల యొక్క ఆసక్తి, చూసే వాళ్ళ యొక్క ఆసక్తిని పట్టి సినిమా ఉండాలి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అవసరాన్ని బట్టి సినిమా రావాలి. వచ్చినప్పుడే అది అట్లా ఈ మధ్యలో వచ్చింది ఫిదా సినిమా, అందులో ఏం లేదు, అన్ని మాటలే. తెలంగాణ యాసలో ఉండేటువంటి మనం రోజు మన ఇళ్లలో మన వాడలో మాట్లాడుకునేటువంటి భాష యాస అందులో ఉండడం అది మనల్ని బాగా ఆకర్షించింది. దాని తోడు ఏదో దానిలో ఎలిమెంట్తో ఉన్నటువంటి కథ కూడా ఉండాలి. లవ్ ఎలిమెంట్ తో ఉన్నటువంటి కథను మన రోజు మాట్లాడుకునేటువంటి భాషలో యాసలో నిత్యం వాడుకలో మాట్లాడేటువంటి పదాలతోటి ఆ సినిమా ఆలోవగా ఇలా 2.5 గంటలు వెళ్ళిపోతుంది. దాంతో మనం అందరం చూసి బాగా ఆనందిస్తాం. అంటే అదొక ట్రెండ్. ఇంతకుముందు మధురెడ్డి గారు చెప్పాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన భాష, మన యాస, మన పండుగలు, మన సాంప్రదాయాలు వాటన్నిటికీ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఏ టీవీని మనం పెట్టినా కూడా అందులో మన యాసలో వార్తలు చూడడము, కామెంట్లు చేయడము,
చూస్తున్నాం ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా భాష మన లైవ్ మన సజీవ భాష, మనం మాట్లాడుతున్న భాషను వాళ్ళు మనం ఈ యొక్క మాధ్యమాలలో చూస్తున్నాం. రాజులు పాటలు మాటలు సినిమాలు చూడడం తోటి ఎక్కడికక్కడ మనం మాట్లాడుతూ అనుసంధానమై ఒక ఆనందాన్ని తృప్తి పొందుతున్నాం. అది తెలంగాణ రాష్ట్రం రావడం దాని యొక్క సాధించిన ఘనత అది. కనుక ఇప్పుడు మీరు నేను వాళ్ళ ఆనందం అంటే ఎంతకుంటుంది ఏమేమి వీటి మీద శిక్షణ ఇస్తున్నారంటే, ఒకటి సినిమా సాహిత్యం గురించి, ఒకటి స్క్రిప్ట్ గురించి, ఒకటి ఫోటోగ్రఫీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సినిమా ఫోటోగ్రఫీ పెడుతుంది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పెడుతుంది యానిమేషన్ గ్రాఫిక్స్ మొత్తం యానిమేషన్ బాగుపోయేంత గ్రాఫిక్స్ బాబు గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు దీనివైపు ఆసక్తి చూపడం అంటే నాకు చాలా సంతోషం జరిగింది. ఎందుకంటే రేపటి సమాజాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి వాళ్ళు, రేపటి సమాజం ఏ రకంగా ఉండాలని బాధ్యత వహించినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పిల్లలు. ఇప్పుడున్న తరం ఒక 15 ఏళ్ళలో అయిపోతుంది. తర్వాత మీరంతా పాలకులుగా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటర్స్గా కావచ్చు, అనేక రకాలుగా ముందుకు వచ్చేది మీరు. కనుక ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత పిల్లల మీద ఉంది. సమాజం ఎట్లుండాలి అనేటువంటి బాధ్యత మీద ఉంది. అయితే సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల బలిదానాలు, చివరికి కేసీఆర్ గారి ఆహ్వానాన్ని నిరాకరించుకుని మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మనం భౌగోళికంగా రాజకీయంగా విభక్తమైన కానీ ఇంకా సామాజికంగా సాంస్కృతికంగా మనం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సాంస్కృతికంగా అభివృద్ధి చెందేటువంటి క్రమం లోపల ప్రధాన పాత్ర పోషించేది సినిమా. ఎందుకంటే అనేక మాధ్యమాల లోపల అంటే కథ, నవల, తర్వాత వార్తలు, టీవీలు, ఇవన్నీ మాధ్యమాలు, ఈ అన్ని సాహిత్యానికి సంబంధించినవి. ఈ అన్ని మాధ్యమాలకు ప్రధానమైనటువంటి మాధ్యమం ఏంటంటే ఆ సినిమానే. సినిమా ప్రవేశినంత ప్రభావము ఒక వ్యక్తి మీద ఇంకా ఏమీ పనిచేయవు. ఎందుకంటే ఆ సినిమాకు ఒక శక్తి ఉంది. సినిమా అనేది ఒక శక్తివంతమైన పదునైన ఆయుధం ఉన్నాయి. మన జీవన శైలిని మన మనసులను మార్చివేయడం లోపల అత్యంత శక్తివంతమైన సినిమా. ఆ సినిమా లోపల అనేక కళలు ఉంటాయి. సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, కథ ఉంటుంది, తర్వాత రాగం ఉంటుంది, తర్వాత మన హృదయాల్లో ఉన్నటువంటి భావాలను ఆవేదనను తర్వాత దుఃఖాన్ని సెంటిమెంట్ను బయటకు తీసేటువంటి బ్రహ్మాండమైనటువంటి కళ సినిమాలో ఉంది. ఆ సినిమా అనేది చాలా ఖరీదైన కళ. అది కళనే కానీ ఖరీదైన కళ. దాన్ని నిర్మాణం చేయాలంటే విపరీతంగా డబ్బు పెట్టేటువంటి ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవసరం ఉన్నటువంటి కళ అది. కనుక ఆ కళ దుర్వినియోగం కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఈ మాధ్యమము మరి కేవలం డబ్బు కొరకే అనేటువంటి భావాలు పడకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ కళను ఉపయోగించాలి. ఉపయోగించాలంటే మరి ఆ కళను ఏ రకంగా వాడాలంటే ఏ రకమైన సినిమాలు నిర్మించాలి సమాజానికి అవసరమైనది. అంటే డబ్బులు కూడా రావాలి. డబ్బు రాకుండా సినిమాలు చేయడం అంటే ఆ సినిమా రంగం అనేది మరి బతకదు. డబ్బు రావాలి సినిమా రావాలి, ఇంకా సినిమా డబ్బు వచ్చింది సినిమా అనేది అట్లా ఉన్నారు సినిమాలు. కానీ ఇవాళ అనేక సినిమాలు మనలో ఉన్నటువంటి బలహీనతలను రెచ్చగొట్టే విధంగా సినిమాలు వస్తున్నాయి. మనుషుల్లో కూడా అనేక రకమైన ఆలోచనలు ఉంటాయి. మనుషుల్లో హింస ప్రవృత్తి ఉంటుంది, నేర ప్రవృత్తి ఉంటుంది, రాష్ట్రీయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా అనేకమైనటువంటి సమాజం ఆమోదించని బలహీనతలు ఉంటాయి. వాటిని అవి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు, చట్టాలకు, అవమానాలకు అణిగి ఉంటాయి, భయపడి ఉంటాయి. వాటిని రెచ్చగొట్టద్దు.
వాటిని రెచ్చబడితే ఏ విధంగా అవి బయటకు వచ్చి మన సమాజంలో ఉన్న నిరాశటువంటి పిల్లల మీద ప్రభావం పడుతుంది. కనుక సినిమా నిర్మాతలు సినిమా తీసే ముందు డబ్బు రావడంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి సామాజిక విలువలను పెంపొందించేటువంటి మనిషి శ్రమను గుర్తించి మనిషి శ్రమకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు సమాజ పరిణామాన్ని తెలియజేసినటువంటి సినిమాలు ఒక చరిత్రకు సంబంధించి బుద్ధ సినిమాలు తీయచ్చు, భారతం, భాగవతం, రామాయణం, అదేవిధంగా జానపద కళ జానపద సబ్జెక్టులు తీసి మనల్ని చైతన్యవంతం చేసేటువంటి సినిమాలు మనం తీయచ్చు. ఆ రకమైన సినిమాలు తీయాలంటే సినిమా రంగం మీద మీకు నిర్మాణంలో ఒక అవగాహన ఏర్పడాలి. అవగాహన ఏర్పడినప్పుడు తీయాలి. దాని కొరకు ఈ ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ తర్వాత ఈ ఫిలిం క్లబ్బులు ఈ ఒకరోజు ఫిలిం మేకింగ్ వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు. వీటిని మీరు సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఆలోచనలను సమాజం అభివృద్ధి వైపు పెట్టే విధంగా నైతిక విలువలు పెంపొందించే విధంగా దాన్ని ఉపయోగించే సమాజానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఈ మూడు నాలుగు రంగాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారు ఒక్కొక్కరు గంట సేపు మీకు వివిధ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. మీకున్నటువంటి అనుమానం కూడా వారి ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కనుక ఈ కోర్సులో పాల్గొంటున్న మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు పెంపొందించుకోవాలని కోరుతున్నాను. తర్వాత చివరిగా సినిమాలు తీసినటువంటి నిర్మాతలను కోరేది ఏంటంటే మీరు మీ పిల్లలకు డబ్బులు ఆస్తులు అనే వాటిని వారసత్వంగా ఇవ్వకుండా మంచి సామాజిక విలువలు, ఉత్తమమైనటువంటి ఆలోచనలు, తర్వాత క్యారెక్టర్కు సంబంధించి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సాంకేతికంగా శాస్త్రపరంగా ఎంత ఎదిగినప్పటికీ క్యారెక్టర్ అనేది లేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందదు, ఆ సమాజం గౌరవం అభివృద్ధించదు, ఆ వ్యక్తి కూడా ఉన్నతంగా వృద్ధి చదవడం. అలాగే నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ సీన్ అనే గాంధీ చెప్తాడు. ఇంత నాలెడ్జ్ ఉండని క్యారెక్టర్ లేకపోతే అది పాపంతో సమానం. కనుక అట్లాంటి క్యారెక్టర్ మానవ సమాజ పరిణామాన్ని, ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని ఒక వారసత్వంగా నిర్మాతలు ఇవ్వాలి మన పిల్లల భవిష్యత్తుకు. కానీ ఈ డబ్బులు వారసులు ఇవన్నీ కనుక ఇచ్చిపోతే వాళ్ళు వాటిని వాడుకొని ఆ సమాజాన్ని దెబ్బతీస్తే తప్పితే దాన్ని అభివృద్ధికి ఉపయోగపడాలి. కనుక నిర్మాతలను గమనించాలి, ప్రేక్షకులు కూడా సినిమాను చూడాలి. సినిమాలు చూడకపోవడం అనాగరిక లక్షణం, కానీ అడ్డదిడ్డమైన సినిమాలు చూడడం కూడా అనాచరణ లక్షణమైనది. కనుక ఏ సినిమా చూడాలి, అనేక రకాల సినిమాలు వస్తుంటాయి, ఏ సినిమాను చూడాలి అనేది మనం నిర్ణయించుకొని చూడాలి. ఎందుకంటే సినిమా లోపల అన్ని అంశాలు ఉంటాయి, మన జీవితంలో కనబడేటువంటి అంశాలు అన్ని సినిమాలో ఉంటాయి. ఇందులో ఏది ఉండవు, ఆ ఉన్నవాళ్ళలో ఏది మంచి చూపిస్తున్నారో అట్లాంటి సినిమాలను మనము చూడాలి. ఆ సినిమా అట్లాంటి సినిమాను చూడడం ద్వారా మనము మానసికంగా ఆరోగ్యవంతమై సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి చేయాలి. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సినిమా రంగాన్ని కూడా దృష్టి పెట్టబోతున్నారు. దాంట్లో భాగంగానే మన గౌరవ రామమోహన్ గారిని సినిమా నిర్మాణంలో వారికి అనుభవం ఉంటుంది, సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే వారికి ఎన్డీసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి గారిని వారిని నియమించడం జరిగింది. వారి జాతీయ లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సినిమాకు పట్టం కట్టాలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ చరిత్రను, తెలంగాణ భౌగోళిక పరమైన అంశాలను, తెలంగాణలో ఉన్నటువంటి మహనీయులను, త్యాగధర్మాలను, తెలంగాణ ప్రజల జీవిత విధానాలను అన్నింటినీ కలగలుపుకొని తెలంగాణ సినిమా ఇది సినిమాలు ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ తెలంగాణ, తెలంగాణ కోరము, తెలంగాణ ఉనికి ఏంటి, తెలంగాణ చరిత్ర ఏంటి, తెలంగాణ యొక్క కల్చర్ ఏంటి, ఉనికిని
ఈ సందర్భంగా మరి టీఆర్ఎస్ నాయకులు ఎంపీసీ చైర్మన్ గారైనటువంటి రామ్మోహన్ గారు మొట్టమొదటిసారి మన కరీంనగర్ జిల్లాలో వచ్చి ఈ సినిమా సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారితో ఈ వేదిక పంచుకోవడం కూడా నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి